సిద్దిపేట జిల్లా ఎన్సన్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కట్కూరి నర్సయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎన్సన్పల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ గ్రామంలో గత 2001 నుంచి 2006 వరకు సర్పంచ్గా నన్ను గెలిపించారు. ఆ రోజు నుంచి ఆ కాలంలో ఎన్సన్పల్లి గ్రామంలో ఒక్క రోడ్డు కూడా చక్కగా లేకపోయి ఉండే. ఆ రోజు కూడా నేను రోడ్లను వెడల్పు చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డాను. మన అంబేద్కర్ చివరస్త నుండి మన కాంపల్లె స్టేజ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ గాంధీ చివరస్త నుంచి ఎస్సీ కాలనీల వరకు సీసీ రోడ్డు, గత కాలంలో కూడా ఒక్క కట్ట సీసీ రోడ్డు కూడా ఎవరు పోయలేదు. అందుగురించే నేను నన్ను పెద్ద మెజార్టీ గెలిపించారు కాబట్టి గ్రామంలో మేము ఇల్లు తిరుగుతుంటే, వాడవాడ తిరుగుతుంటే ప్రజలందరూ ఒక మంచి నాయకుని కోసం మీరు వచ్చారు, తప్పకుండా మీకు ఓటేసి ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఏ ఇంటికి పోయినా మంచి స్పందన వచ్చింది. అన్న గెలవడానికి అది కొద్ది దూరంలో 3-4 రోజులు అయితే గెలుస్తాడు అనేటువంటి నమ్మకం మాకు ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే గతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన చాలా చేశాడు. ఆ రోజున వాటర్ లేకుండా ఊర్లే ఎంతో ఇబ్బంది పడేటువంటి సమయంలో మరి ఇంటింటికి తిరిగి నల్లా ఇచ్చి మరి అందరికీ అన్ని రకాల సాయం చేసిన వ్యక్తి. అలాగే నేను వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క సీనియర్లను కలుపుకొని మేము కూడా అభివృద్ధి చేయడం జరిగింది. రేపు కూడా మరి హరీష్రావు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం, సీనియర్లము జూనియర్లం అందరం కలిసి. ఆయన యొక్క ఆశీస్సుల దయవల్ల నర్సన్న గారు గెలిస్తే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఈ ఊరికి సేవ చేసే భాగ్యం మా అందరికీ దొరుకుతుందని చెప్పి ఆశిస్తూ మాకు మా యొక్క ఉంగరం గుర్తు మీద వేస్తామని మాటిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాము. జై తెలంగాణ.